గైస్, మనం ఇప్పుడు ఐడియల్ ఫుడ్ కోర్ట్ లో ఉన్నాము. ఐడియల్ ఫుడ్ కోర్ట్ అనగానే ఒక ఫేమస్ ఫుడ్ ఐటమ్ గుర్తొచ్చే ఉంటది కదా, ఎస్ దట్ ఈస్ చికెన్ కబాబ్స్. నేను కూడా ఇక్కడే ఉన్నాను. మన మేఘనా చేసే చికెన్ కబాబ్స్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అందులో కూడా నేను ఒకళ్ళని. సో నేను టేస్ట్ చేయడానికి వచ్చేసాను, అంతలా చెప్తున్నారు కాబట్టి టేస్ట్ కూడా చేసి ఎంతలా ఉందో నేను కూడా చెప్తాను. హాయ్ మేఘనా. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా జరుగుతుంది బిజినెస్? చాలా బాగుంది. చాలా బాగుందా? సో ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు, ఎన్నింటికి ఎండ్ చేస్తారు? 6 స్టార్ట్ చేస్తాము, 12:30 వరకు ఉంటారు. 12:30 వరకు, అంటే ఈ మధ్య రూల్స్ వచ్చినాయి కాబట్టి 12:30. ఓకే. సో ఈ ఇప్పుడు మ్యారినేట్ చేస్తారు కదా, సో ఏ టైం నుంచి మ్యారినేట్ చేసి ఉంటారు, ఎన్ని గంటల ముందు మ్యారినేట్ చేసి ఉంటారు? 2 అవర్స్ బ్యాక్ అంటే. సో మీ ఇద్దరు కపుల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట, ఇద్దరు కలిసి కట్టుగా పని చేసి సంపాదించుకుంటున్నారు. సూపర్. మీ పేరు? ఓ మై గాడ్, ఎంబీ గ్రాడ్యుయేట్స్. అవును. సో ఏంటి మరి ఆ స్టోరీ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఏంటి, ఇంకే వేరే జాబ్స్ ఏమైనా ట్రై చేసి వచ్చేసారా? ఇంతకు ముందు ఐడియల్ లేక్ లో ఉండేవాళ్ళం మేడం. అక్కడ మార్నింగ్ టైం జాబ్ చేస్తూ ఈవినింగ్ టైం ఇది చూసుకునేవాళ్ళం. ఓకే. సో ఇక మాకు దీంట్లోనే ఎక్కువ హ్యాపీనెస్ దొరికింది కాబట్టి దీంట్లోనే ఫిక్స్ అయిపోయాం. వావ్, సూపర్, ఆసమ్ అసలు స్టోరీ. ఎంతవరకు బిజినెస్ అవుతుంది అంటే ఎట్లా చెప్పొచ్చు, అంటే డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తారు, ఇంతను ఉంటుందా? కస్టమర్స్ అంటే మోర్ దెన్ 60-70 మెంబర్స్ వరకు అలా ఉంటారు. 70 ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఓకే. వీకెండ్ కొంచెం ఎక్కువ అవుద్ది. వీకెండ్స్ అంటే ఫ్రైడే, రేపటి నుంచి చాలా బాగుంటుంది బిజినెస్. ఓ, ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 డేస్ ఇక ఫుల్ సండే క్లోజ్. సండే ఏమి ఉండదు ఇక్కడ, మీదే ఉండదా? ఏముండదా? సండే క్లోజ్ చేస్తాం. ఓకే. సో ఇవి మసాలాలు, డిఫరెంట్ డిఫరెంట్ మసాలాలు ఉన్నాయి కదా, మా కోసం చెప్పరా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఓకే. 11 పీసెస్ 100 రూపీస్. నేను చెప్పు. ఓకే. ఇది 11 పీసెస్ ఉంటాయి మేడం, 100 రూపీస్. ఇది మలై మా దగ్గర స్పెషల్. ఓకే. ఇది కాజు చీజ్ తో చేస్తాము, 120. ఓకే. ఇది వింగ్స్ మేడం, 8 పీసెస్ వస్తాయి. బయట అయితే చాలా కాస్ట్ ఉన్నది కానీ మా దగ్గర ఓన్లీ 110. ఓకే. అందుబాటు ధరలతోటి అందిస్తున్నారు. చేతి ఫుడ్ కాస్ట్ ఉంటది. ఇంకా జాయింట్ పీసెస్ ఉంటాయి, అది 95 రూపీస్. ఓకే. అవి సేల్ అయిపోయింది. సేల్ అయిపోయింది అప్పుడే? అయిపోయింది అప్పుడే. ఓకే. సో మా కోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు? వింగ్స్ చేస్తున్నాం. ఓకే. సో మనం వింగ్స్ ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఇట్లా ఓపెన్ చేసి కుక్ చేస్తే ఏంటంటే, ఇలా ఓపెన్ చేస్తే ఏంటంటే లోపల పచ్చిగా ఉండకుండా నీట్ గా కుక్ అవుద్ది మేడం. కొన్ని కొన్ని ఏంటంటే బ్లడ్ ఉండిపోవడం లేకపోతే పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్ చేస్తే మంచిగా కుక్ అవుద్ది. ఇంకొకటి మా స్పెషల్ ఏంటంటే ఫుడ్ కలర్ యూజ్ చేయము, టేస్టింగ్ సాల్ట్ కూడా యూజ్ చేయము. అన్ని హోమ్ మేడ్ మసాలా మాకు మేము ఓన్ గా, ఈవెన్ మైనస్ కావచ్చు, చిల్లీ కావచ్చు, అన్ని కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లో. అందుకే అంత ఫేమస్ అయ్యారు తెలుసా, ఎవరు వచ్చినా చికెన్ కబాబ్ ట్రై చేసి వెళ్ళండి అంటేనే మా హిట్ కూడా ఇక్కడ వరకు వచ్చింది. సో ట్రై చేస్తాం మేము కూడా. V6 వాల్ ఛానల్ లో వచ్చారు మేడం. ఓ, అప్పుడు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓకే. తీసుకుని అప్పుడు కూడా బాగా ఫేమస్ అయ్యారు. నెక్స్ట్ రీల్స్ తీస్తారు కదా ఇన్స్టాలో, వాళ్ళ వల్ల కూడా కొంచెం. అవును అవును, ఫుడ్ బ్లాగర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ వల్ల మీకు వచ్చి బెనిఫిట్ ఏ ఉంది కానీ లాస్ అయితే లేదు కదా. రైట్. సో మీకు పిల్లల లేదు మేడం? ఓకే. రీసెంట్ మ్యారేజ్? ఓకే. అరేంజ్డ్ లవ్వా? లవ్ మేడం, బట్ భావ అండ్ మరదలు అంతే. అయ్యా, పేరెంట్స్ సపోర్ట్ ఉందా మీకు? పేరెంట్స్ కూడా ఓకే, మీ ఇష్టం అనేసారా? కోసం ఇది వింగ్స్ కబాబ్, ప్రేమతోటి రెడీ చేసిన వింగ్స్ కబాబ్ రెడీ అయిపోయాయి. ఏమేస్తున్నారు ఇప్పుడు? ఇది పెరి పెరి మసాలా మేడం. ఓకే. అంటే కురుకురేలే వేస్తారు కదా. అవును. ఆ మసాలా. ఓకే. స్పైసీ అయితే ఏమి ఉండదు, జస్ట్ కస్టమర్ కోసం అని స్పెషల్ గా ఇలా వేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేస్తున్నారు. ఆనియన్స్, ఒక లెమన్. ఈ చట్నీస్ అన్ని మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. ఓ, ఇది చిల్లీ పుదీనా ఉంటది ఇంట్లో, అండ్ ఇది మైనస్ ఎగ్ తో చేస్తాము. దీనికైతే చాలా మంది ఫేమస్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు మేఘనాకి, మేఘనాకి అలాగే మేఘనా చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా. సో ఇగో ఇక్కడ మన చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దామా ఎలా ఉందో. ఓకే. సో మయోనీస్ కి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మయోనీస్ తోనే స్టార్ట్ చేద్దాం.
చాలా ఫ్రెష్గా ఉంది. ముందు చికెన్ అయితే జ్యూసీ జ్యూసీగా, బయటంతా చక్కగా క్రిస్పీనెస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా భలే బాయిల్ అయిపోయింది. లోపల వరకు కూడా చాలా బాగుంది. ఈ గ్రీన్ చట్నీ ట్రై చేస్తా. ఈ గ్రీన్ చట్నీ దేంతో చేశారు? చిల్లీ పుదీనా. సూపర్, ఎక్సలెంట్. అసలు సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినా మన మేఘన చికెన్ కబాబ్ను మాత్రం మర్చిపోకండి. ఇక్కడ స్పెషల్ మలై టిక్కా, స్పెషల్గా మంచి స్పైసెస్ తోటి మారినేట్ చేసిన మలై టిక్కాని టేస్ట్ చేద్దాం. కాలుతుంది ఫ్రెండ్స్, ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాను ఫ్రెండ్స్. కొద్ది భయంగా ఉంది కాలుతుందేమోనని. యాక్చువల్లీ చాలా జ్యూసీగా ఉంది, చూ చేసే కొద్ది చాలా బాగుంది. స్పెషల్గా స్మోకీ ఫ్లేవర్ లవర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, అసలు మొత్తం కాచుకొని పాడేసి తినేసి వెళ్ళిపోతారు. అంత మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చికెన్ ఫ్రెష్గా తీసుకొస్తారు. ఫ్రెష్ చికెన్ తోటి ఇంత చక్కటి స్పైసెస్ తోటి మన ముందు లైవ్గా కబాబ్స్ చేసిస్తున్నారు. అసలు దీనికంటే ఫుడ్ ఇంకోటి ఉంటుందా చెప్పండి తినడానికి. సో బెస్ట్ ఫుడ్ అనే చెప్తాను నేను కూడా, మీరు కూడా వచ్చి ట్రై చేయండి.